Cura, Bomber, cura, cura. ఫ్రెండ్స్ గుమ్మడ బదులు ఇలా వండితే చాలా చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అడవి రాముడు. ఫ్రెండ్స్, గుమ్మడికాయని కర్రీ చేసి కాకుండా ముక్కలు కోసి ఎప్పుడైనా వండి తిన్నారా? మేము ఎక్కువగా గుమ్మడికాయని ముక్కలుగా కోసి ఉడకబెట్టుకొని తింటాము. ఇలా ఉడకబెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. గుమ్మడికాయ ఏ విధంగా ఉడకబెట్టాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాము. ఫ్రెండ్స్, ఇవి మా చేనేలో నాటిన గుమ్మడి పాదులు. ఇవి అవన్నీ గుమ్మడి తీగలు చూడండి. చేను మొత్తం గుమ్మడి తీగలు ఉన్నాయి. ఈ చేలల్లోనే కాకుండా మా దొడ్లో మా పెరట్లో ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ నాటేస్తాము. వర్షాకాలంలో మేము ఎక్కువగా ఈ గుమ్మడి కూరలో తింటాము. ఈ కూర చాలా చాలా బాగుంటుంది కూడా. ఈ కూర మేము ఎలా వండుకుంటాము అనేది వీడియో చేశాము. ఆ వీడియో మీలో ఎవరైనా చూడకపోతే వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాము, ఆ వీడియో కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ లేట్ చేయకుండా గుమ్మడికాయలని తీసుకుందాం. ఫ్రెండ్స్, గుమ్మడికాయ ఉడకబెట్టి తినడానికి ముదిరిన కాయని తీసుకోవాలి. కాయ లేతగా ఉంటే తినడానికి బాగోదు, టేస్ట్ కూడా ఉండదు. అందుకని ఇది మాత్రం ముదిరి ఉండాలి. ఫ్రెండ్స్, ఇంకొక కాయని తీసుకుందాం, ఎందుకంటే ఊళ్ళో మనకేం చాలామంది ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, గుమ్మడికాయలని తీసుకున్నాం. ఇప్పుడు వీటిని ఇంటికి తీసుకెళ్ళి వండుదాం. ఇప్పుడు కట్ చేసి ఉడకబెట్టామే, చాలా ఈజీ ప్రాసెస్. చూపించాలి వద్దకాయ. పొట్టుని తీసేయాలి. కట్ చేసి ఇలా మెత్తగా విరిగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, కింద మాడిపోకుండా ఉండాలంటే పొట్టును కొంచెం పెట్టుకోవాలి. సరిపోయింత సాల్ట్ పైనుంచి పెట్టుకొని నీరు కొంచెం తక్కువగా పోసుకోవాలి. ఫ్రెండ్స్, గుమ్మడి పద్దలు ఉడికేంత వరకు మెల్లగా పెట్టుకోవాలి.
ఫ్రెండ్స్ మన గ్యాంగ్ ఫ్రెండ్స్ గుమ్మడి బద్దలు అయితే ఉడికిపోయింది చిన్న ముక్క బాగా తినడురా మెల్లగా తినండి వేడెక్కున్నది కంతిరాతున్నాడు చిల్డ్రన్స్ గుమ్మడి పదాలు బాగుందా ఫ్రెండ్స్ గుమ్మడి బదులు ఇలా వండుతుంటే చాలా చాలా బాగుంది ఇదిగోరాందా మళ్ళా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి రాబోయే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ అమ్మ రుచి ఏమి రుచి మామ తినవా హాయ్ అమ్మ రుచి ఆ ఉదాంగా ఏంటనదరా తీయంటారు ఉప్పు నండువా గబుదే గబుదే ఫోటో తీచే అమ్మ ఏ కమర్ కోరండి